బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ కొత్త చిక్కుల్లో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హనుమకొండలో కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధారం లేని ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డిని అవమానిస్తున్నారంటూ ఫిర్యాదులో తెలిపారు కాంగ్రెస్ నేతలు. వెంటనే కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. వేణు, కేటీఆర్పై నమోదైన ఫిర్యాదు మీద డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం లోపల మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై పార్టీ మారబోతున్నాడు అంటూనే కీలకమైనటువంటి పర్సన్ అటాక్ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. ఏ ఆధారంతో పార్టీ మారుతారంటూ ఒక సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని మీరు దూషించారనేటువంటి నేపథ్యంతో ఈ రోజున హన్మకొండ పోలీస్ స్టేషన్ లోపల కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. దాంతో పాటుగా ఒక సీఎం పై, అంటే పార్టీలకు అతీతంగా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలతో ఏ విధంగా దూషిస్తారనేటువంటి ఒక అంశాలను కూడా ఆ ఫిర్యాదు లోపల పొందుపరిచారు. అయితే దీన్ని హన్మకొండ సీఐ సతీష్ కు ఫిర్యాదు అందించారు. అయితే ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దీనిపై లీగల్ గా ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపై కూడా చర్చిస్తామంటూ కూడా సీఐ కాంగ్రెస్ శ్రేణులకైతే చెప్పారు. ఏదేమైనా కూడా కొన్ని రోజుల నుంచి అటు కేటీఆర్ వాళ్ళ గత ప్రభుత్వం లోపల చేసిన తప్పిదాలను ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయట పెడుతుండడం, అదే విధంగా అటు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం మీద ఉన్నటువంటి స్కామ్ విషయం కావచ్చు, గొర్రెల పంపిణీ స్కామ్లు కావచ్చు, వివిధ పథకాల లోపల స్కామ్లను బయట పెడుతుండడంతోనే అసహనంతోనే కేటీఆర్ ఈ విధంగా వాటిని ఎదుర్కోలేక ఎదురుదాడి చేసే ప్రయత్నంలో భాగంగానే పర్సనల్ అటాక్ చేస్తున్నారు సీఎంపై అనేటువంటి ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రజాప్రతినిధిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తేనే రాజకీయంగా ఉండాల్సినటువంటి విమర్శలు ఇలా పర్సనల్ గా ఉండొద్దు అనేటువంటి విషయం తెలియాలంటే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి దాదాపు అర్ధగంట సేపు కూడా హన్మకొండ పోలీస్ స్టేషన్ లోపల అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓతో అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంత మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా దీనిపై ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు దీనిపై త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకున్నామంటూ చెప్పడంతో కూడా కాంగ్రెస్ శ్రేణులు సాధ్యమైన ఒకవేళ దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో దీనికి సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలకు అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వేణు.